భూమిద ఎన్నో జీవరాశులు కనుమరుగవుతున్నాయి. ఆ కోవలోకి చెందినవే ఉడుములు. అలాంటి జీవరాశులను సంరక్షించడానికి ముందుకు వచ్చాడో వ్యక్తి. దాదాపు 600కు పైగా ఉడుములను సంరక్షిస్తూ మెక్సికోలో ఓ పర్యాటక ప్రాంతంలా మార్చేశాడు. రామోన్ ఆర్చుండియా మెక్సికోకు చెందిన ఓ జంతు ప్రేమికుడు. గత 40 ఏళ్లు ఉడుములతోనే సహవాసం చేస్తున్నాడు. మెక్సికోలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న ఉడుములను సంరక్షించడానికి పూనుకున్నాడు. ముందుగా 2 ఉడుములను తన ఇంటికి తెచ్చుకుని చిన్న బోనులో ఉంచి పెంచడం మొదలుపెట్టాడు. వివిధ సందర్భాల్లో ఆయన తండ్రి రక్షించి తెచ్చిన మరికొన్ని ఉడుములు వీటికి తోడయ్యాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల వారు కూడా తమకు తారాసపడిన కొన్ని ఉడుములను, మరికొన్ని రకాల జీవులను వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో వాటి సంతతి వృద్ధి చెంది ప్రస్తుతం వాటి సంఖ్య 642కు చేరింది. వీటన్నింటికీ నిర్వహణ కష్టమవడంతో సమీపంలోని అడవిలో ఓ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు రామోన్. ఇక్కడికి చాలా మంది జంతు ప్రేమికులు వచ్చి చూసిపోతుంటారట. వీటన్నింటికీ రోజుకు దాదాపు 400 పౌండ్ల ఆహారం అవసరమవుతుందట. దీనికోసం ప్రతిరోజు ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్లి పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు సేకరిస్తారు. చాలా మంది జంతు ప్రేమికులు రామూన్కి ఉచితంగా కూరగాయలు దానం చేస్తుంటారట. ఇంకొందరు ప్రతిరోజు తమ వంతు ఆహారం అందించడానికి వీలుగా ముందుగానే కొంత మొత్తాన్ని ఆయనకు అందజేస్తారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంత మొత్తంలో ఉడుములను పెంచడం చట్టపరంగా నేరమని, పర్యావరణ శాఖ అధికారులు ఆ సంరక్షణ కేంద్రాన్ని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పలువురు జంతు ప్రేమికులు, స్థానిక నాయకులు రామోన్కు అండగా నిలిచారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసి ఆ సంరక్షణ కేంద్రం మూతపడకుండా కాపాడారు.